గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. అమరావతి ఆంధ్రుల కలల రాజధాని, విశ్వనగరంగా విలసిల్లాలని యావత్ భారతావనికే ఇది తల మాణికం కావాలన్నది ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష. దానికోసమే రైతులు కన్నతల్లి లాంటి తమ భూముల్ని త్యాగం చేశారు. ఈ రకంగా అమరావతి అనగానే అందరికీ ఓ త్యాగం, ఓ ఆదర్శం, ఓ బలమైన ఆకాంక్ష కనిపిస్తాయి. కానీ దురదృష్టవశాత్తు ఏపీ పాలకులకు మాత్రం ఇక్కడ భూదందాలు, కుల రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం వైసీపీ నేతలే అవాకులు చవాకులు పెరితే ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి జగనే అమరావతిపై కుల ముద్ర వేసేశారు. రాజధానిలో అన్ని కులాల వాళ్ళు ఉండాలంటూ మాట్లాడారు. అంటే అమరావతిలో ఒకే సామాజిక వర్గం ఉందనేదేగా ఆయన అర్థం. అంతేకాదు, అమరావతి రాజధాని భూములను పేదలకు పంచడం పైన సంకుచిత వ్యాఖ్యలు చేశారు. 54,000 మంది పేదలకు పట్టాలు ఇవ్వాలని భావించినప్పటికీ గత ప్రభుత్వానికి చెందిన వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారంటూ వక్రభాష్యం చెప్పారు. అయితే ఇలాంటి కుతంత్రాలను ఎప్పటికప్పుడు ధీటుగా ఎదుర్కొంటున్న రైతులు ముఖ్యమంత్రి కుయుక్తులను కూడా తిప్పికొడుతున్నారు. తమ ప్రాంతంలో ఏ ఏ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో రాజధాని రైతులు లెక్కలతో సహా చెప్తున్నారు. అలాగే రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలకు ఇస్తామనడం, మాస్టర్ ప్లాన్లోని జోన్లను మార్చడంపైనే కోర్టును ఆశ్రయించినట్టు గుర్తు చేశారు. పిటిషన్లో ఎక్కడా కుల ప్రస్తావన లేదని తెలిపారు. అమరావతిలో అన్ని కులాలు, మతాలు, సంస్కృతుల ప్రజలు కలిసి జీవిస్తున్నా జగన్ కళ్ళుండి చూడలేకపోతున్నారంటూ అన్నదాతలు మండిపడుతున్నారు. 3 రాజధానుల కోసం సర్కార్ ఇంతగా దిగజారుతుందా? అమరావతిపై చేసిన ఆరోపణలో ఒక్కటైనా నిరూపించగలరా? అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ రైతుల్లో కుల విభజన తీసుకొస్తారా? విభజించు పాలించు అన్నదే వైసీపీ పరిపాలన సూత్రమా? రాజధానిపై లేనిపోని రచ్చ చేస్తే రాష్ట్రం పరువు పోదా? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ఈ మధ్య కొంతమంది ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ ప్రభుత్వం, ఫేక్ రాజకీయ పార్టీ అంటే కొంచెం బాధపడ్డాం. రాజకీయాల్లో ఇలా కూడా మాట్లాడుకుంటారని. కానీ ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత అవి వాస్తవం అనిపిస్తుంది. వాళ్ళు ఇంకా తక్కువ మాట్లాడేటట్టుగా అనిపిస్తుంది. వైఎస్ఆర్ పార్టీయే ఒక ఫేక్. వైఎస్ఆర్ పార్టీ అంటే గౌరవనీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాదు, యువజన శ్రామిక రైతు సి అంటే చెంచల్గూడ పార్టీ అని కన్నబాబు గారు చెప్పారు. నాకు తెలియదు సార్ అవి. ఇటువంటి అప్పుడు అమరావతి గురించి అవాకులు చవాకులు. అసలు వైసీపీ పార్టీ గుర్తింపు వెంటనే రద్దు చేయాలి. కుల ప్రస్తావన పదే పదే తీసుకొస్తున్న ముఖ్యమంత్రి గారిని మరొక్కసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలవరించాలి. అసలు ఆ పార్టీలో ఎవరూ పోటీ చేయకూడదు. కులం, మతం, ప్రాంతం ఇవేమీ ప్రస్తావన లేకుండా రాజకీయ పార్టీ మనుగడ కొనసాగించాలి. ఎమ్మెల్యేలు, గౌరవనీయ ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఆ విధంగా మాట్లాడాలి. అత్యున్నత స్థానాల్లో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వీరంతా కూడా కుసంస్కారులు, జ్ఞానం లేనివాళ్ళు, విజ్ఞానం అసలే లేనివాళ్ళు. పరిపాలన అనుభవం లేదు, పరిపాలన కూడా చేత కాదు. కులం గురించి మాట్లాడతారా? అదేదో నలుగురు బయట లోపల కూర్చున్నప్పుడు ఎక్కడో మాట్లాడుకోవాల్సిన అంశాన్ని ఇంత బహిర్గతంగా మాట్లాడతారా? నిజంగా అదే బహిర్గతం అయితే మీ కులం ఎంత, మీ సంఖ్య ఎంత, మీరు పులివెందుల నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు? ఎవరు మెజార్టీ కులం ఉంటే వాళ్ళకి ఇవ్వండి. అసలు ఇన్ని సీట్లు ఎందుకు ఇచ్చారు మీ సామాజిక వర్గానికి? ఏమంత గొప్పగా పోటీ చేశారని? ఎంతమంది ఉన్నారు మీరు? కాదది, ఒక మంచి కులం, అది ఒక మంచి సామాజిక వర్గం. మీరు అనుకోకుండా ఆ సామాజిక వర్గం మొత్తం మీతో ఉందని భ్రమపడుతున్నారు. కాదు, గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప పరిపాలనా దక్షులు, గొప్ప గొప్ప న్యాయాధిపతులు ఆ సామాజిక వర్గం నుంచి వచ్చారు. వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురాకండి, వాళ్ళకంతా ఆపాదించకండి. ద బెస్ట్ కమ్యూనిటీ ఐ కెన్ సే. కానీ మీరు దానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. సామాజిక వర్గం పేరెత్తి మీరు పల్చన అవుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడే అమర్నాథ్ గారు మాట్లాడారు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందో అని. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పేరు రావడం ఏంటి? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఆయన పేరు మారిమోగిపోతుంది. అతి స్వల్పకాలంలో వారి నాన్నగారు ముఖ్యమంత్రి ఉంటే ఇన్ని వేల కోట్లు సంపాదించొచ్చా, ఇన్ని స్కాములు చేయొచ్చా, ఇన్ని స్కీములు చేయొచ్చా అని యూనివర్సిటీలో ఐఐఎం స్టూడెంట్స్కి పాఠాలు చెప్తున్నారు, ఎలా సాధ్యమవుతుందని. కాబట్టి కొత్తగా పేరేం రానక్కర్లేదు అమర్నాథ్ గారు. ఆల్రెడీ ఆయనకు మంచి పేరే ఉంది, చాలా గొప్ప పేరుంది. అరిస్టాటిల్ అడగని చెప్తారు. ఇక అమరావతిలో కులాల గురించి, కుల విభజన గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నిజంగా కూడా మరి ఏమనాలో అర్థం కావట్లేదు. రైతుల బాధలు పట్టించుకోవాల్సింది పోయి, మహిళల కన్నీళ్లు తుడవాల్సింది పోయి ఇలా మాట్లాడతారా?
ఒక్క ఛాన్స్ అన్నందుకు అందరు వీపులు పగలగొట్టారు. అన్ని సామాజిక వర్గాలు ఇవాళ రోడ్డు మీదకి వచ్చినాయి. అందరూ ఎందుకు ఓటేసామని ఏడ్చే పరిస్థితి కొని తెచ్చుకుంటున్నారు. ఇది మంచిది కాదు, మారండి. మనకు ముందుగా ఫోన్ లైన్లో తీసుకుందాం. బాలకోటయ్య గారు ఉన్నారు, ప్రముఖ. అసలు ఎస్సీ నాయకులు అనకూడదు ఆయన్ని, పోరాట యోధుడు. బాలకోటయ్య గారు నమస్కారం. ధన్యవాదాలు సోమశేఖర గారు, ధన్యవాదాలు. ఏంటి సార్, మీరు బాలకోటయ్య చౌదరా? అంటే ఎస్సీలలో కూడా చౌదరులు ఉంటారా సార్? సార్ ఏం లేదు, నేను మరి ముఖ్యమంత్రి గారు నన్ను కూడా బాలకోటయ్య చౌదరి అంటారో ఏమో నాకు తెలియదు, కానీ నా పేరైంది. నేనైతే పక్కా దళిత. సామశేర గారు ధన్యవాదాలు చర్చలోకి ముందుగా నాకు అవకాశం కల్పించినందుకే. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ సామశేర గారికి పదే పదే ధన్యవాదాలు సార్. ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు అని అంటారండి సహజంగా, కానీ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పటమే ముఖ్యమంత్రి గారి యొక్క అభిమతం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది మరో అభిమతం. ఈ రోజున నిన్న జరిగిన సభలో ఆయన గారు ముఖ్యమంత్రి గారు అంత పెద్ద వ్యక్తిలో హోదాలో ఉండి డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని చెప్పని మాట్లాడారండి. రాజధాని అమరావతిలో కులాల అసమతుల్యత ఉంది అని చెప్పని మాట్లాడాడు. అసలు రాజధాని అమరావతిలోనే డెమోక్రటిక్ బ్యాలెన్స్ ఉంది, ఇంబ్యాలెన్స్ కాదు బ్యాలెన్స్ ఉంది. కులాల సమతుల్యత రాజధానిలోనే ఉంది, ఉంది కాబట్టే 18% కమ్మలు, 23% రెడ్డిలు, 32% ఎస్సీలు, 14% బీసీలు పొలాలు ఇచ్చాం. అసలు ఇంబ్యాలెన్స్ ఉన్న గ్రామాలు ఎలా ఉంటాయండి? కాబట్టి ఆయన ఇంబ్యాలెన్స్ అని చెప్పేసి మా మీద నిందలేస్తున్నాడు. మేము బయట ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని రాజధానిలో ఆయన ఇళ్ల పట్టాలు బాలకోటయ్య గారు మనతో భాగ్యారావు గారు మీ సన్నిహిత సహచరులు మనకు డిస్కషన్లో ఉన్నారు. అలాగే ప్రముఖ టీడీపీ నాయకులు, సీనియర్ నాయకులు నాగుల మీరా గారు వారున్నారు. అలాగే అంబటి రామకృష్ణ గారు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు మనతో జాయిన్ అవుతారు. ఓకే, నేను మిమ్మల్ని తీసుకుంది ఈ కులాల ప్రస్తావన తీసుకొచ్చారని. డెఫినెట్గా నేను మండే తర్వాత ఒకసారి లైవ్లోనే తీసుకుంటాను మిమ్మల్ని. థ్యాంక్ యూ చర్చలో పాల్గొనేందుకు. ఎస్ భాగ్యారావు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. నాకు తెలిసి మరి అంబటి రామకృష్ణ అంటే, అంబటి అంటే వేరే సామాజిక వర్గం వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు భాగ్యారావు అంటే నా పేరు కూడా సాంసరావే, అదో బాధగా ఉంది. మరి నాగుల మీరా గారు అంటే ఓకే, ఆయన పేరులోనే మైనార్టీ వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి. అంటే యాక్చువల్గా సిగ్గుపడుతున్నాను సార్, నేను సిగ్గుపడుతున్నాం. ఈ 2020లో కులాల గురించి, మతాల గురించి, ప్రాంతాల గురించి డిస్కస్ చేయడం. నేను అంబటి రామకృష్ణ గారు నాకు అత్యంత సన్నిహితులు కూడా, నేను స్టూడియోలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏదైనా రిజర్వేషన్ల కోసమో వారిని పైకి తీసుకురావడానికో కులం పేరు అడగాలి తప్ప అణిచివేయడానికో ఓట్ల కోసం అడగకూడదు సార్. ఈ దుష్ట సంప్రదాయం బీహార్లో ఒకప్పుడు ఉండేది, పోయింది సార్. అక్కడ పోయింది. అక్కడ నిజంగా కూడా బీసీలు పరిపాలిస్తున్నప్పుడు అందరూ కూడా వాళ్ళని, నన్ను అడిగితే లల్లూ ప్రసాద్ యాదవ్ కులం పేరు ఎప్పుడు అడగలేదు సార్, కానీ ఆయన అలా ఆపాదించారు. కానీ ఇప్పుడు ఏపీలో మాత్రం ప్రతీది కులమే, ప్రతీదీ కులమే. ముఖ్యమంత్రి గారి కులాల గురించి మాట్లాడటం ఏంటండి సిగ్గుచేటు? భాగ్యరావు గారు, అసలు అమరావతిలో ఉన్న 2 నియోజకవర్గాలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ, అంటే నందిగామ కమ్మాసే, తాడికొండ కమ్మాసే, మంగళగిరి కమ్మాసే, పక్కన ఉన్నాయి ఇక అనకూడదు కానీ వీళ్ళేనా అంత మొత్తం? సాంబశివరావు గారు నమస్కారం అండి. ఈరోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమంలో మరి అక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజధాని అనేది కులాల సమతుల్యత లేదు, అమరావతిలో అదంతా ఏకపక్షంగా ఉన్నట్టు ఆయన ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయనే అమరావతి రాజధాని గురించి కులాలకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకురావడం అనేది అత్యంత దురదృష్టకరం అండి. ఎందుకంటే మేము ఇప్పటికే దళిత బహుజన ఫ్రంట్ తరపున, ఇతర బహుజన సంఘాలు, ప్రజా సంఘాల తరపున హైకోర్టులో రాజధాని అమరావతి గురించి ఒక పిల్ కూడా వేసి ఉన్నాం, అఫిడవిట్ ఇచ్చున్నాం. దానిలో అమరావతి రాజధానిలో ఉన్నటువంటి కులాల వారీగా భూములు ఇచ్చినటువంటి రైతులు, ఆ ప్రాంతంలో
వివిధ వృత్తులు చేసుకుంటూ నివాసం ఉంటున్నటువంటి కూలీలు రైతులు అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన అన్ని అఫిడవిట్ లో మేము దాఖలు చేశాం. దీనిలో రాజధానికి 29,881 మంది రైతులు భూములు ఇస్తే 32% మంది ఎస్సీ ఎస్టీలు అమరావతి కోసం రాజధాని కోసం భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కమ్మవారు కేవలం 18% మందే భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. రెడ్లు 23% రాజధాని కోసం భూములు ఇచ్చారు. మరి బీసీలు 14% భూములు ఇచ్చారు. మైనార్టీలు 3% భూములు ఇచ్చారు. ఈ విధంగా అన్ని సామాజిక వర్గాల వారు అమరావతి రాజధాని కోసం భూములు ఇస్తే మరి ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి లెక్కలు తీస్తే కూడా ప్రాంతంలో మొత్తం 29 గ్రామాల పరిధిలో దళితులు 52,000 మంది జనాభా ఉన్నారు. మొత్తం 29 గ్రామాల్లో 110,000 మంది జనాభా ఉంటే ఒక్క దళితులే 52,000 మంది జనాభా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నటువంటి కమ్మ కమ్యూనిటీ కమ్మ కులస్తులు మొత్తం కలిపినా కూడా 20 నుంచి 22,000 మంది మాత్రమే ఉన్నారు. దళితులు 52,000 మంది, అన్ని కులాల కంటే అత్యధిక జనాభా అక్కడ దళితులు ఉన్నారు. అది రిజర్వేషన్ నియోజకవర్గ ప్రాంతం, అందరికి తెలిసిందే. అదేవిధంగా ఇందాక మీరు అడిగినట్టుగా ఈ చుట్టుపక్కల నందిగామ నియోజకవర్గం కావచ్చు, పామరు కాన్స్టిట్యున్సీ కావచ్చు, మరి గుంటూరు జిల్లాలో తాటికొండ కావచ్చు, పత్తిపాడు కావచ్చు, ఇవన్నీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు. దాదాపుగా 5-6 నియోజకవర్గాలకి చుట్టుపక్కల మొత్తం కలిపి ఈ అమరావతి నియోజకవర్గం, అమరావతి అనేటువంటి రాజధాని ప్రాంతం ఉంది. ఇక్కడ ప్రతి చోట దళితులే అత్యధిక జనాభా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతిసారి ప్రతి సందర్భంలో మరి ఆయన ఎందుకో అమరావతి అనగానే అది కమ్మవారిది, అక్కడ కమ్మవారు గారు, అక్కడ తెలుగుదేశం గారు ఒక చిన్న విషయం సార్ అనే విధంగా సార్ మీరు జాతీయ ప్రధాన కార్యదర్శి, దళిత బహుజన ఫ్రంట్ కి నాయకత్వం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి తెలవకేం కాదు సార్ ఇది. ఆయనకు తెలుసు తిరువురు నియోజకవర్గం ఎస్సీ అని తెలుసు, నందిగామ నియోజకవర్గం ఎస్సీ అని తెలుసు, ప్రత్తిపాడు పక్కన ఎస్సీ అని తెలుసు, తాడికొండ ఎస్సీ అని తెలుసు. ఎస్సీ జనాభా సోదరులు ఎక్కువ ఉంటారని తెలుసు, అందుకే అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఎస్సీ సోదరులు అందరూ బాగుపడిపోతారేమో, బీసీ సోదరులు అందరూ బాగుపడిపోతారేమో, వాళ్ళ భూములకు విలువ ఎక్కువ వస్తుందేమో, కాబట్టి ఎస్సీ బీసీ సోదరులు ఎక్కువగా ఉన్న ఈ భూములకు విలువ రాకూడదు, వీళ్ళు రాజాలాగా బతకూడదు, వీళ్ళు ఎప్పుడు కూడా ఒక సెంటు స్థలంలోనే ఉండాలి. నిన్న మన కొడాలి నాన్నగారు అన్నారు బాత్రూములతో పోలుస్తారని. మేము బాత్రూములతో పోలుస్తలేదు, బాత్రూంల వైశాల్యంతో పోలుస్తున్నాం. కొంచెం ఆలోచిస్తే తెలుసుద్ది. మీరు ఎప్పుడు చూసినా ఏదో మైకంలో ఉండి ఎవరో ఒకరు తిట్టడంలోనే కాలం గడుపుతున్నారు నాన్నగారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, మేము చెప్పింది వైశాల్యం. మీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రులకు ఉన్న బాత్రూం వైశాల్యం అంతా కూడా దళిత బీసీ సోదరులకు ఇవ్వట్లేదు అంటున్నాను. ఐ ఆమ్ ఆన్ రికార్డ్. నిజంగా 48 గజాల్లో మీరు ఉండగలరా? ఒక్కరోజు ఉండండి, ఒక్కరోజు నిద్రపోండి చూద్దాం. అందుకే సార్ అమరావతిలో మీరు చెప్పేది ఇప్పుడు అర్థమవుతాను సార్. బీసీలు ఎస్సీలు ఎక్కువగా ఉన్న అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా సామాజికంగా దూరంగా ఉండాలి, అడుగు తినేవాళ్ళగా బతకాలి. ఈయనేసే భిక్ష కోసం వాళ్ళు ప్రతి నెల ఎదురు చూడాలి. వచ్చిన బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. టాప్ స్టోర్కి తిరిగి స్వాగతం. అంబటి రామకృష్ణ గారు నమస్కారం సార్. రామకృష్ణ గారు సార్ నమస్కారం సార్. సార్ మీరు ఒక జాతీయ పార్టీకి ప్రతినిధి, ఎన్నో సంవత్సరాలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా స్వాతంత్ర సమరయోధులు స్థాపించిన పార్టీ. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఎవరన్నా ఏమని అనుకోనివ్వండి, కులపరంగా అగ్రగణ్యం అని ఉంటున్నాయి సార్. మరి ఏం చేద్దాం? సాక్షాత్తు ముఖ్యమంత్రే కులాల ప్రస్తావన తీసుకురావడం. ఇప్పుడు మనకి భాగ్యరావు గారు స్పష్టంగా చెప్పారు ఎవరెక్కడ జనాభా ఉన్నారు, ఎవరెంత భూమి ఇచ్చారు. ఇవన్నీ భాగ్యరావు గారు TV5లోనే 3వ సారి చెప్పడం, వారిలాంటి మేధావుల చేత ఎందుకు చెప్పించానంటే కనీసం వీళ్ళకి అర్థమవుతుందని. ఎందుకు పదే పదే కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారు ప్లీజ్ సార్? గుడ్ ఈవినింగ్ ప్యానల్ అందరికీ, గుడ్ ఈవినింగ్ సార్. సార్ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన పదం, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధంగానే ఆలోచించుకున్నా కూడా వారు ఏం మాట్లాడుతున్నారంటే కేవలం ఒక సామాజిక వర్గం అభివృద్ధి కోసం, కేవలం ఒక సామాజిక వర్గం అక్కడ ఉంది కాబట్టో దాన్ని మేము విశాఖపట్నం తీసుకెళ్లిపోతున్నాం అనే మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. దానికి కౌంటర్ గా కొడాలి నాని గారు అన్న మాట కూడా మనం ఒకసారి చూసుకుంటే, ఎందుకయ్యా మీరంతా బాధపడతారు, అక్కడ కూడా అంతా మనాళ్లే ఉన్నారని చెప్పి కొడాలి నాని గారు చెప్తారు.
సో అక్కడ కూడా అంతా మనాళ్లే ఉన్నారన్నప్పుడు మరి అక్కడికి ఇక్కడేమో ద్వేషం ఎందుకు, మరి అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నారు అనే సమాధానం ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పి తీరాలి సార్. ఇది సాంశీరావు గారు మీకు ఈ మాట గుర్తుంది అనుకుంటా, నాని గారు అన్న మాట. తర్వాత ఇప్పుడు సామాజిక వర్గాల పరంగా అన్ని రకాల సామాజిక వర్గాలు ఉన్నారు, అందరూ అక్కడ భూములు ఇచ్చిన పరిస్థితుల్లో ఇవాళ మీరేం చెప్తున్నారు, అక్కడ సమతుల్యత లేదు కాబట్టి విజయవాడ నుంచో లేకపోతే మంగళగిరి నుంచో తీసుకెళ్లి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని తీసుకెళ్లి ఒక 55,000 మందికి ఫ్లాట్లు ఇచ్చి అక్కడ సమతుల్యాన్ని తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం అని చెప్తున్నారు. సమతుల్యత తీసుకొచ్చే ఆలోచన చేస్తూనే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అదొక ముంపు ప్రాంతం, అదొక శ్మశానం, అదొక ఎడారి అని మాట్లాడుతున్నారు. ఎడారిలో ముంపు ప్రాంతంలో శ్మశానంలో తీసుకెళ్లి ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీల్ని పెట్టడం ద్వారా మీ యొక్క ఆలోచన విధానం ఏంటి, వాళ్ళ ఖచ్చితంగా చెప్పి తీరాలి, ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి సంవత్సరాలు. తర్వాత ఇంకా కూడా ఏం మాట్లాడుతున్నాం, ఇప్పుడు అదే రాజధాని ప్రాంతం కనుక మీరు కనుక అభివృద్ధి చేస్తాం, ఓకే నిధులు లేవు, ఇంతవరకే నిధులు ఉన్నాయి, ఇంత ఖర్చు పెడతాం, ఇంత ఖర్చు పెట్టలేం, దీని ప్రణాళిక ఇన్ని సంవత్సరాలు అని మాట్లాడి మీరు అక్కడ కార్యక్రమాలు చేపట్టి పనులు కనుక జరుగుతుంటే ఈ బడుగు బలగైన వర్గాలను మీరు అక్కడికి తీసుకెళ్లి వాళ్ళకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది సంశీరావు గారు, అక్కడ కానీ కార్యక్రమం చేపడితే. ఏ కార్యక్రమం చేపట్టకుండా మీ కంటికి అది ఒక ఎడారిలాగా, మీ కంటికి అది ఒక శ్మశానంలా కనపడుతున్నప్పుడు వీరిని 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ నుంచో లేకపోతే 60 కిలోమీటర్లు ఉన్న మంగళగిరి నుంచో తీసుకెళ్లి ఒక సెంటు భూమి అక్కడ ఇచ్చి వాళ్ళని అక్కడ నివాసం ఉండమని కోరుతున్నారు అంటే వారు ఏ రకంగా జీవించాలి అక్కడ అనేది మనం ఆలోచించాల్సిన విషయం, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇందులో ఏ రకమైన ఆలోచన దాగి ఉంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. నిజంగా మీరు ఆ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చేస్తాము, ఆ ప్రాంతాన్ని మొత్తం ఎక్కడ విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి గనక వాళ్ళకి తీసుకెళ్లి అక్కడ ఫ్లాట్లు కేటాయిస్తే సరే అభివృద్ధిలో భాగం పంచడానికి వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనుకోవచ్చు. ఆ ప్రాంతం మీద ఒక రకమైన ద్వేషాన్ని అంటే ఆ 29 గ్రామాలకు సంబంధించి ఒక రకమైన ద్వేషాన్ని రాష్ట్ర ప్రజలు మొత్తానికి కలిగే రకంగా చేసి మళ్ళా ఆ 29 గ్రామాల్లో కూడా ఒక కులాన్ని పాయింట్అవుట్ చేసి దాని మీద ద్వేషాన్ని కలిగేటట్టు చేసి ఇంత చేసి చేస్తోంది ఏంటంటే ఆ 29 గ్రామాలకు చెందిన ప్రజలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారా లేరా, వారు మీకు ఓట్లు వారందరూ కూడా మీకే ఓట్లేశారు, వారి యొక్క ఓటుని మీరు పొందారు, ఇవాళ వారిని వారికి కష్టం వచ్చిందో నష్టం వచ్చిందో సంవత్సర కాలం నుంచి రోడ్డు మీద పడి నిరాహార దీక్షలు చేస్తుంటే వారిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అనేది ప్రభుత్వం ఖచ్చితంగా బయటకు వచ్చి సమాధానం చెప్పాలి సంశీరావు గారు. తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ప్రకారమే వెళ్దాం. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, సమతుల్యత పాటించాలి అంటున్నారు. సమతుల్యత పాటించాలి అనే ఆయన ఆలోచన విధానాన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఇవాళ రాష్ట్రంలో ఏ ఏ కంపెనీలు ఎన్నెన్ని ఫ్యాక్టరీలు ఏ ఏ వర్గాల చేతిలో ఉన్నాయి, మిగతా వర్గాల దగ్గర మరి ఆ సమతుల్యత లేకుండా ఆ ఫ్యాక్టరీలకు యజమానులు కాకుండా మిగతా వర్గాలు ఎందుకున్నారు, మరి ఆ రకమైన సమతుల్యతను తీసుకొచ్చే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం దగ్గర ఉందా అనేది ఇవాళ ఆ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించి అసెంబ్లీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, లేకపోతే లోక్సభకు ఎంతమంది ఎంపీలు వెళ్ళారు, వారి యొక్క సమతుల్యత ఏ రకంగా ఉంది, ఎందుకు సమతుల్యతను సాధించలేకపోయారు, రాయలసీమ నుంచి ఎంతమంది బీసీలు ఎమ్మెల్యేగా ఎన్నికై ఇవాళ అసెంబ్లీలో కూర్చుంటున్నారు, దాని సమతుల్యత ఎందుకు లేకపోయింది, సమతుల్యతను ఎందుకు తీసుకురాలేకపోయారు అనేది కూడా ఇవాళ ప్రభుత్వం అంటే సమతుల్యతను గురించి అంతగా ఆలోచిస్తున్న ప్రభుత్వం, సమానత్వాన్ని అంతగా కోరుకుంటున్న ప్రభుత్వం స్వాగతించాలి. అంతగా సమానత్వం సమతుల్యత గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీ చేతిలో మీరు చేయదగిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రామకృష్ణ గారు నిజంగా కూడా కళ్ళు తెరిపించారు సార్. ఇవాళ ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు బీసీ దళితుల చేతిలో ఉన్నాయి, ఎన్ని ఇండస్ట్రీస్ బీసీ దళిత 3% కూడా లేని, ఇవాళ వి హనుమంతరావు గారు చెప్పారు 3%గా లేని ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు వైసీపీ పార్టీ కానీ ఎమ్మెల్యేలు ఇంతమంది ఎందుకున్నారు అసెంబ్లీలో, ఎంపీలు ఇంతమంది పార్లమెంట్లో ఎందుకున్నారు, 67 కంపెనీస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల లోపల ఎలా స్థాపించగలిగారు, వారితో సహచరులు ఎంతమంది కేసుల్లో ఉన్నారో వారంతా కూడా వారి సామాజిక వర్గం వాళ్లే, మరి ఎందుకాలకు దోచిపెట్టారు, ఎందుకాలకు దాచిపెట్టారు, మిగతా సామాజిక వర్గాల సమతుల్యత ఎందుకు కనిపించట్లేదు అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి రాజ్యాధికారం అనుభవించడానికి ఆర్థికంగా ఎదగడానికి మాత్రం వాళ్ళ సామాజిక వర్గమే కావాలి, ఇక్కడ 1 సెంట్ ఇవ్వడానికి మాత్రం మిగతా సామాజిక వర్గాలను ఏదించడానికి మాత్రం కొత్త పద్ధతి ఎన్నుకున్నారు, చాలా తెలివిగా ఎన్నుకున్నారు. దయచేసి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఆలోచించండి, వీరెంత మోసం చేస్తున్నారు. ఎస్ నాగుల మీరా గారు,
అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు కులాల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు అతనికి. ఎందుకంటే ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో అది ఎస్సీ రిజర్వ్డ్ అనే నియోజకవర్గం అని ఆయనకు తెలుసు. ఎస్సీలు ఎక్కువ ఉంటారని తెలుసు. దాని తర్వాత బీసీలు ఉంటారని తెలుసు. కాపులు ఉన్నారు, కమ్మారు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ రాజధానిలో తనకే లబ్ధి జరగదేమో అన్నటువంటి ఆలోచనతో ఈ ఏదైతే బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో ఆ భూములు రేట్ వచ్చి వాళ్ళు బాగుపడతారనేటువంటి అక్కసుందో బాధ ఉందో లేకపోతే అతనికి అక్కడ ఏమి జరగదనేటువంటి అభిప్రాయం ఉందో, ఏదైతే విశాఖపట్నంలో 10,000 ఎకరాలు తను తన వాళ్ళు కొనుక్కొని అక్కడ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ఉంటే ఉండవచ్చు. కానీ ఈ రోజున మీరు కులాల గురించి మాట్లాడేటప్పుడు మా సోదరుడు కూడా ఒక మంచి మాట చెప్పాడు, నేను అదే చెబుదాం అనుకుంటున్నా. ఇవాళ 151 సీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు కులాల గురించి అన్ని కులాలు ఉండాలి, సామాజిక అంశాలు అనేటువంటి ఆలోచన మీకుంటే 152 మందిని సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంపీల్లో మెజారిటీ ఉన్నారు. మీరు 58 మంది సలహాదారులు ఉంటే మెజారిటీ మీ వాళ్ళు ఉన్నారు. 777 ప్రధానమైనటువంటి పోస్టులో మీ వాళ్ళు ఉన్నారు. ఈ రోజున చివరికి నిన్నగాక మొన్న వైస్ ఛాన్సలర్ చేస్తే 5 పెద్ద యూనివర్సిటీలో 3 ఒక బీసీని ఇచ్చారు. కాబట్టి అంటే మీకు కేవలం రాజధాని విషయంలోనే కులాల ప్రస్తావన తీసుకొస్తారు కానీ మీ పార్టీలో కానీ లేకపోతే మీరు ఇచ్చే ఎమ్మెల్యే సీట్లో కానీ మీరిచ్చేటువంటి మరి ఎంపీ సీట్లో కానీ మాత్రం ఈ సామాజిక అంశాలు పనికిరావు. ఇచ్చాము బీసీలకు అంటారు. ఏమిచ్చారంటే 56 కులాలు కార్పొరేషన్లు అని చెప్పి చిన్న చిన్న కులాల కార్పొరేషన్లు పెట్టి 1 రూపాయి కూడా వాళ్ళకు నిధులు ఇవ్వకుండా ఈ రోజున కేవలం కుర్చీలకు పరిమితం చేసేటువంటి పోస్టులేమో బలహీన వర్గాలకు ఇస్తారు, అధికారం చెలాయించేటువంటి పోస్టులేమో మీ సామాజిక వర్గానికి ఇస్తారు. ప్రజలేమో అమాయకులు కాదు, ప్రజలని ఆలోచిస్తున్నారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలనేది ఏదైతే ముఖ్యంగా బలహీన వర్గాలు. ఈరోజు 151 సీట్లు రావడానికి ప్రధానమైనటువంటి అంశం ఎస్సీలు బీసీలు మైనార్టీలు అనేటువంటి విషయం జగమెరిగినటువంటి సత్యం. ఏదైతే ఈ ఓట్లు వేశారో వీళ్ళకు రుణం ఈ రకంగా తీర్చుకునే విధంగా కక్ష సాధింపుగా చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను సూటిగా, మీకేమో బెంగళూరులో ఒక రాజప్రసాదం కావాలి, వైట్ హౌస్ తలిపించేటువంటి ఒక పెద్ద 50 ఎకరాల బంగ్లా కావాలి, లోటస్ పండ్లో పెద్ద బంగ్లా కావాలి, పులివెందుల్లో పెద్ద బంగ్లా కావాలి, విజయవాడలోమో మీకు పెద్ద బంగ్లా కావాలి. కానీ బలహీన వర్గాలకు ఇచ్చేటువంటి ఇల్లు మాత్రం కేవలం సెంటులోనే ఉండాలి. అంటే ఇదే న్యాయం అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు 1 నియోజకవర్గానికి 30 కిలోమీటర్ల దూరంలో ఇవాళ ఎమ్మెల్యేలకు ఉపాధి కలిగే విధంగా ఈ రోజున ఇళ్ల పట్టాల స్కీమ్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. 10 లక్షలు ఉన్నటువంటి ఎకరాన్ని 30 లక్షలకు 40 లక్షలకు కొని, 30 ఉన్నది 60 లక్షలకు కొని ఈ రోజున 6,500 కోట్ల రూపాయల ధనాన్ని ఏదైతే పేద వర్గాల పేరుతోటి బడుగు బలైన వర్గాల పేరుతోటి ఈ రోజు దోసుకేసుకున్నటువంటి విధానం చూస్తా ఉన్నాం. ఈ రోజు రాజధానిలో 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు, ముఖ్యంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒకవేళ అగ్ర కులాలు ఉంటే వాళ్ళు 18% ఉండొచ్చు, 23% ఉండొచ్చు, రెడ్లు కానీ కమ్మారు కానీ వాళ్ళకి 10 ఎకరాలు ఉండొచ్చు, 5 ఎకరాలు ఉండొచ్చు. కానీ నిజంగా ఇవాళ కంట తడి పెట్టేవాళ్ళు, రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు, ఆవేదన వ్యక్తం చేసేవాళ్ళు ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? ఈ రోజు 2 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు, 1 ఎకరా ఇచ్చిన వాళ్ళు, 60 సెంట్లు ఇచ్చిన వాళ్ళు, 30 సెంట్లు ఇచ్చిన వాళ్ళు దిక్కు శోషక నిద్రలేక మా బిడ్డల భవిష్యత్తు ఏమవుద్దు అనేటువంటి ఆలోచనతో ఆందోళనతో 365 రోజులు రోడ్డు మీద పడుకొని ఉంటే ఈ రోజున వాళ్ళు పలకరించినటువంటి మంత్రి లేడు, పలకరించినటువంటి ముఖ్యమంత్రి లేదు. నరేంద్ర మోదీ రైతు చట్టాలు తీసుకొస్తే ఈ రోజు రైతాంగం అంతా రోడ్డు మీదకి వస్తే అది మంచి చెడా పక్కన పెట్టండి. నరేంద్ర మోదీ మంత్రి మనము భారతీయ జనతా పార్టీ నాయకులు లేకుండా వారి పార్టీ గురించి కామెంట్ చేయటం అనేది భావ్యం కాదని నా ఉద్దేశం. మనకు గౌరవనీయ అంబటి రామకృష్ణ గారు కూడా అక్సెప్ట్ చేస్తారనుకుంటున్నా. ఒక్క నిమిషం, మనము అమరావతి గురించి, కులాల గురించి, ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు యథాలాపంగా మాట్లాడిన మాటల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది తగదనే చెప్తున్నాం. లెట్ అస్ రిస్ట్రిక్ట్ దట్ మచ్ ఓన్లీ ప్లీజ్. ఎస్, భాగ్యరావు గారు పదే పదే చెప్తున్న ముఖ్యమంత్రి గారికి కానీ వారి పార్టీ వారికి కానీ అర్థం కావటం లేదు. ఏ నియోజకవర్గం కూడా పలానా వాళ్ళు ఎక్కువ అంటే నాకు తెలిసి బీసీలు ఎక్కువగా ఉంటారు,
కొన్ని నియోజకవర్గాల్లో ఎస్సీలు ఎక్కువగా ఉంటారు. రెడ్డిస్ కానీ, కమ్మవారు కానీ, బలిజ సోదరులు, కాపు సోదరులు వీళ్ళు కానీ అంటే సంఖ్యాబలం ఎక్కువ ఉంటారు కానీ ఉండరు, అంటే టోటల్గా వాళ్ళే ఎక్కువ ఉండరు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కనిపించిందో, పదే పదే అమరావతి అంబటి రామకృష్ణ గారు స్పష్టంగా చెప్పారు సార్, ఒకవేళ సమతుల్యత కావాలంటే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, అంతేకాకుండా మీకు మొత్తం రాష్ట్రానికి ఇన్ఛార్జీలు ఎవరండి, ప్రతి దాని మీద ఎమ్మెల్యేల మీద పెత్తనం వాళ్లే, మంత్రుల మీద పెత్తనం వాళ్లే, భూమి మీద పెత్తనం వాళ్లే, ఇసుక మీద పెత్తనం వాళ్లే, గనుల మీద పెత్తనం వాళ్లే, వైన్ షాపుల మీద పెత్తనం వాళ్లే, ప్రతి వాళ్ళ మీద పెత్తనం వాళ్లే. గౌరవనీయ విజయసాయిరెడ్డి గారు 1/4, సజ్జల రామకృష్ణారెడ్డి గారు 1/3, మిగతాది వైవి సుబ్బారెడ్డి గారు. మరి సమతుల్యత ఎక్కడ పాటించారండి, సమతుల్యత ఎక్కడ పాటించారండి భాగ్యరావు గారు? ఈ రోజున ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి గురించి, రాజధాని గురించి పదే పదే ఆయన వక్రభాష్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న దానిలో ప్రధానమైనటువంటి కుట్రదాగుందని నేను అనుకుంటున్నాను సాంబశివరావు గారు. ఎందుకంటే అత్యధిక జనాభాగా దళితులు, అణగారిన కులాలందరూ కూడా ఆ ప్రాంతంలో ఉంటే, అది అమరావతి అనేది రాజధానిగా అది అభివృద్ధి చెందితే, అది ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందితే, అది రాష్ట్రానికి నడి ప్రాంతంలో ఉంది, కేంద్ర ప్రాంతంలో ఉంది, అభివృద్ధి చెందితే మొత్తం రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుద్ది, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు, అణగారిన కులాలకు కూడా మేలు జరిగేటువంటి అవకాశం ఉంది, వాళ్లకు ఉపాధి వస్తుంది, అవకాశాలు వస్తాయి, గౌరవప్రదంగా బతికేటువంటి అవకాశం వస్తుంది. గ్రామీణ జీవనం నుంచి నగర జీవనానికి, విశ్వనగరానికి కూడా దళితులు, అణగారిన కులాలు ఈ ప్రాంతంలో విస్తరించే అవకాశం ఉంది. ఇటువంటి విషయాలన్నిటి పట్ల వ్యతిరేకత భావంతో ఈ ముఖ్యమంత్రి ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే అమరావతి పట్ల ఆయన వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన తొలి నుంచి ఆయన మొదట్లో ఎన్నికలకు ముందేమో అమరావతిని సమర్థించారు, మరి అధికారంలోకి వచ్చిన మొదట్లోనేమో ఒక సంవత్సరం పాటు అసలు ఏం మాట్లాడలేదు. హఠాత్తుగా ఆయన మూడు రాజధానులు అనే విధానాన్ని ఆయన ప్రస్తావించారు. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అణగారిన కులాలు, దళితులు అభివృద్ధి చెంది రాజధాని నగరం ప్రాంతంలో వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగటం ఆయన తట్టుకోలేకపోతున్నారేమో అనిపిస్తుంది. నిజంగా కూడా ఈ ప్రాంతం, ఇది గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఈ ప్రాంతంలో దళితులు, అణగారిన కులాలంతా కూడా జనాభా ఎక్కువ. గుంటూరు జిల్లాలో 22% మంది దళిత జనాభా ఉన్నారు, కృష్ణా జిల్లాలో 20% దళిత జనాభా ఉన్నారు, చైతన్యవంతంగా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, అనేక రకాలుగా అభివృద్ధి చెందినటువంటి ప్రజలు ఉన్నారు. అన్ని ప్రశ్నిస్తారు, ప్రభుత్వాలని, పార్టీల్ని, పాలకుల్ని ప్రశ్నించేటువంటి చైతన్యం ఇక్కడ ఉన్నది, భావజాలం ఉన్నది. వీటన్నిటి పట్ల ఈ ప్రాంతంలో రాజధాని ఉంటే ఏ రోజైనా ఈ జగన్మోహన్ రెడ్డి విధానాలని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అకృత్యాలని ఈ ప్రజలు నిరసిస్తారు, వ్యతిరేకిస్తారు, ఖచ్చితంగా మెలకుతోటి ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటారు వీళ్ళని ఆయన కావాలనే ఒక కుట్రపూరితంగా ఈ ప్రాంతం నుంచి రాజధానిని చిన్నాభిన్నం చేసి మరి బలహీనమైనటువంటి ప్రాంతాల్లో, మరి విశాఖపట్నం ప్రాంతాల్లో దళితులు, గిరిజనులు, మరి అత్యధిక జనాభాగా విశాఖపట్నాన్ని పునాది చేసుకుని అక్కడ ప్రజలు లేరు. అక్కడ దళితులు జనాభా కేవలం చాలా స్వల్పంగా ఉంటుంది, అక్కడ చైతన్యం కూడా తక్కువగా ఉంటుంది, అక్షరాస్యత తక్కువగా ఉంటుంది, జీవన ప్రమాణాలు తక్కువగా ఉంటాయి. అట్లాంటి ప్రాంతంలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగించుకునే అవకాశాలు ఉంటాయి. అందుకని రాబోయేటువంటి రోజుల్లో అతను మరి ఈ విధంగా అతనికి ఎదురు తిరుగుతారు ప్రజలు ఈ ప్రాంతంలో అయితే, అమరావతిలోనైతే ఈ ప్రభుత్వ విధానాలను ఎండగడతారని ఆయన ముందుగానే గ్రహించి ఆయన కావాలనే కుట్రపూరితంగా రాజధాని లేకుండా చేసే విధానం చేయబోతా ఉన్నారనిపిస్తూ ఉంది. ఇంకొక పరంగా ఆయన ఏకపక్షంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి అగ్రపీఠ వేసి మొత్తం రాష్ట్రాన్ని పంచిపెట్టాడు, ఇద్దరు ముగ్గురు నలుగురు రెడ్లకి మొత్తం అధికార పదవులు మొత్తం వాళ్ళకే పంచిపెట్టాడు. అట్టగనే ఎవరైతే సలహాదారులు అన్ని వాళ్ళ వర్గాలకి ఇచ్చేసుకున్నారు, మొత్తం అన్ని సౌకర్యాలు, అవకాశాలు, దళితులకు 5 మంత్రి పదవులు ఇచ్చామన్నారు. ఎవరికి కూడా అధికారాన్ని చలాయించేటువంటి మంత్రి రాష్ట్రంలో ఈ 5 ఒక్కళ్ళు కూడా లేరు. పేరుకే హోం మంత్రి దళిత మహిళకి ఇచ్చామన్నారు, ఆమె కనీసం ఒక ఎస్ఐని బదిలీ చేసుకునే అవకాశం కూడా ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. చాలా బలహీనంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఏమి చెప్పుకోలేక మేము కలిసినప్పుడల్లా వాళ్ళు కూడా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజున రాష్ట్రంలో దళితుల మీద అనేక రూపాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. అమరావతి ప్రాంతంలో దళితులు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి అక్కడ పని లేదు, వాళ్ళకి కుటుంబం గడవట్లేదు, వేరే వేరే మండలాలకు పనులకు వెళ్తూ ఉన్నారు, వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడు. కనీసం ఈ ముఖ్యమంత్రి ఈ 18 ఒక్కసారన్నా దయతో వాళ్ళతో మాట్లాడాలనే మనసు కూడా ఆయనకి రాలేకపోయింది. ఎంత దారుణం, ఇటువంటి పరిస్థితి ఉందా?
ఈ విధంగా ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టొచ్చా? అనగానిక ప్రజల్ని, దళితుల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టొచ్చా? కనీసం ఆలోచించాలి, వాళ్ళతో చర్చలు జరపాలి. రాజధానికి సంబంధించినటువంటి సమస్యలు, అమరావతికి సంబంధించిన సమస్యలు సానుకూలతోటి ముఖ్యమంత్రి స్పందించి అమరావతికి న్యాయం చేయాలి, అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలి, అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. అది ఆంధ్రప్రదేశ్కే, ఆంధ్రప్రదేశ్కే అది న్యాయం జరుగుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. అమరావతి ప్రజల పట్ల సానుకూలంగా ముఖ్యమంత్రి వ్యవహరించాలని కోరుకుంటున్నాం. భాగ్యరావు గారు, నిజంగా మీ వాయిస్ దళిత సోదరులు కనుక నిజంగా టీవీ ఫైవ్ ద్వారా విన్నట్టయితే కనీసం అప్రమత్తం అవుతారు. ఎవరు వారికి అన్యాయం చేస్తున్నారు, ఎందుకు అన్యాయం చేస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న నానుడి గుర్తు చేసుకోవాలి. నిజంగా కూడా ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు, మైనార్టీలు అంతా కలిసి ఈ అరాచకానికి ఎదురు తిరిగిన రోజున వైసీపీ పార్టీ కానీ ఇలా పరిపాలిస్తున్న ఏ పార్టీ అయినా సరే డిపాజిట్లు కూడా రావు సార్. కాలగర్భంలో ఎన్నో పార్టీలు కలిసిపోయాయి. ఇప్పటికైనా సరే సామాజిక వర్గాల గురించి మాట్లాడకండి. వీలైనంతవరకు బీసీ ఎస్సీల పక్షాన్ని నిలవండి, రాజకీయంగా అధికారం ఇవ్వండి, ఆర్థికంగా డెవలప్ చేయడానికి. అంబటి రామకృష్ణ గారు స్పష్టంగా చెప్పారు, ఆర్థిక వనరులని వాళ్ళకు అందజేయండి. వాళ్ళ ఓట్లతో, వాళ్ళ అండదండలతో కొన్ని సామాజిక వర్గాలు అందరాలు ఎక్కడం ఇక జరగదు సార్. ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండండి. ఎస్ అంబటి రామకృష్ణ గారు, ఇప్పుడు ఇంకో అంటే సబ్జెక్ట్ అమరావతి అని ఇంకో చిన్న డివిజన్, సర్వేపల్లి అనే కాన్స్టిట్యున్సీ ఉంది సార్. సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ లో మొన్న నేను ఒక గుడికి వెళ్ళి వస్తా ఉంటే సార్, అచ్చంగా ఒక కొండ దెబ్బ సార్. అది అది అసలు ఊరికి కనెక్టివిటీ లే, ఊరికి సంబంధం లేదు, లేకపోతే ఎక్కడ సంబంధం లేదు. ఆ కొండ దెబ్బతోవి అక్కడ ఆ దెబ్బ దగ్గర ప్లాటింగ్ చేస్తున్నారు జనాన్ని పంచడానికి, అంటే ప్రజలకి ఇవ్వటానికి. అంటే ఎక్కడున్న ప్రజల్ని మీరు ఎక్కడికి తీసుకెళ్లి భూమిస్తున్నారు, వాళ్ళని ఎలా నివసించమని కోరుతున్నారు అనే దానికి ఈ ప్రభుత్వం చాలా చోట్ల సమాధానం చెప్పలేని పరిస్థితి. దాన్ని ఏమన్నా అంటేనేమో కౌంటర్ గా కులం పేరుతోనో, లేకపోతే మేము పార్టీగా మాట్లాడితే మమ్మల్ని ఇంకో పార్టీగా అంటగట్టడమో, ఈ రకంగా కౌంటర్ మాట్లాడుతున్నారు తప్ప ఆన్సర్ చెప్పట్ల. ఇదిగో ఈ క్వశ్చన్ వేశారు, దీనికి ఇది ఆన్సర్, మేము దానికి ఈ మంచివి చేయబోతున్నాం, అందువల్ల వాళ్ళని అక్కడ పెట్టాం అనే ఆన్సర్ రావట్లేదు సార్. తర్వాత నేను స్పష్టంగా అడుగుతున్నా, కులాల పేరుతో మీరు ఇంత వివక్షతో ఇంత ఇది అన్యాయం జరిగిందని మాట్లాడే మీరు పోని, ఇది ఏది ఎమ్మెల్యేలు ఇవన్నీ తీసుకున్నాయని చెప్తాం సార్. కార్పొరేషన్ చైర్మన్స్ మీరా గారు కూడా చెప్పారు, కార్పొరేషన్స్ చైర్మన్స్ ఇచ్చినప్పుడు మన డిబేట్ లో కూడా నేను 4-5 సార్లు చెప్పాను, ఏ కార్పొరేషన్ చైర్మన్ ఎవరికి ఇచ్చారు, ఏ కార్పొరేషన్ డైరెక్టర్ ఎవరికి ఇచ్చారు, ఏ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ ఎవరిని పెట్టారు, ఏ టెంపుల్ ట్రస్ట్ డైరెక్టర్ ఎవరికి ఇచ్చారు, అది కనుక ఒక్క శ్వేతపత్రం కనుక ప్రభుత్వం ధైర్యం చేసి రిలీజ్ చేయగలిగితే బీసీఎస్సీ ఎస్టీల పట్ల వీళ్ళకున్న చిత్తశుద్ధి కానీ, బీసీఎస్సీ ఎస్టీల పట్ల వీళ్ళకున్న ప్రేమ కానీ ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సాంబశివరావు గారు. అలా కాకుండా లెక్క చూపించడం కోసం, లెక్క కోసం ఒక 56 కార్పొరేషన్ వేసి దానికి 56 మంది చైర్మన్లు అన్నారు, దానికి డైరెక్టర్ల కింద 700, అంటే యువతలు ఉన్న 700ని ఈక్వేట్ చేయడం కోసం ఒక 7 నిధులు విధులు ఆఫీసు లేని ఒక 700 మందిని ఇక్కడ కూర్చోబెట్టి మేము ఇటు ఒక 700 మందిని కూర్చోబెట్టాము, ఇటు ఒక 700 మందిని కూర్చోబెట్టాము, అందరినీ సమానంగా చూస్తున్నాం అంటారు. నిధులు విధులు ఉన్నాయేమో ఈ 700 మంది దగ్గర, ఈ 700 మందికి ఊరికి ట్యాగ్ వేసి జీతం ఇచ్చేదాన్ని కూర్చోబెట్టి ఈ రకంగా బీసీఎల్ని మభ్యపెట్టి గారడీ చేసే విధానాన్ని పక్కన పెట్టండి. స్థిరంగా వాళ్ళు నిలబడి నిలదొక్కునే దానికి ఇవాళ సార్, సార్ బీసీలు విదేశాల్లో చదువుకుంటానికి గతంలో ప్రవేశపెట్టిన పథకం ఏదైతే ఉందో, సంవత్సరం 2 సంవత్సరాల కాలం అయింది వాళ్ళు అక్కడ వెళ్ళి 1 సంవత్సరం ఫీజు కట్టారు. ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి నిధులు రిలీజ్ చేసే పరిస్థితి లేదు. మొన్న 1 వారం 10 రోజుల పాటు ధర్నాలు చేస్తే అంబేద్కర్ దీనికోసంగా అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కొంత నిధులు రిలీజ్ చేశారు. బీసీలు మైనారిటీలు ఇవాళ హిందూపురం నుంచి ఒక మహిళ, మైనారిటీ మహిళ బైక్ వేసుకొని మనం ముఖ్యమంత్రి కార్యాలయానికి హిందూపురం నుంచి రావడం జరిగింది. వాళ్ళ పిల్ల అక్కడ ఇబ్బంది పడుతోంది, నిధులు పంపించమని ప్రభుత్వాన్ని కోరేదానికి. సో ఈ రకంగా దాదాపు 2000 కుటుంబాలు పిల్లలు విదేశాల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పిల్లలు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ నిధులు మొత్తం ఆపేసి, బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన స్కాలర్షిప్లు ఆపేసి, ఇంకా బీసీఎస్సీ ఎస్టీ సంబంధించిన అందరినీ మేము అభివృద్ధి పదంలో నడిపించేదానికి మేము చూస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది, దానికి కొంతమంది వత్తాసు పలుకుతున్నారంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది అనేది మనం ఇక్కడ ఆలోచించుకోవాలి సాంబశివరావు గారు. సో ఇప్పుడు పేరు మాట్లాడ అంటే అందరికీ సహజంగా ఇచ్చే కార్యక్రమాల్లో
దాని నిధులు లెక్క పెట్టి ఇగో బీసీలకు ఇంత చేశాం, బీసీలకు ఇంత వాటా కేటాయించామని అనే ఒక తప్పుదో పట్టించే విధానంలో ప్రభుత్వం నడుస్తోంది తప్ప నిజమైన ఖచ్చితమైన మేళ్లు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏం చేశారు అనేది విడమర్చి విడిగా చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వం దగ్గర ఉంది. అది చెప్పలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. సంశివరావు గారు, రామకృష్ణ గారు, మీరు చెప్పిన సర్వేపల్లి ఉదాహరణ ఇవాళ రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది సార్. ఏమి లేదు, పేదలకు ఒక సెంటు భూమి ఇచ్చినట్టుగా నటిస్తూ వీరు 5 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చని నిబంధన పెడుతూ ఇప్పుడే వాళ్ళు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నారు కాబట్టి వైసీపీ నాయకులకు ఒకే దగ్గర 100 ఎకరాల నుంచి 500 ఎకరాలు ఒకటే బిట్టు ప్రభుత్వ నిధులతో సరిచేసిస్తారు సార్. ఈ చదును చేయటం కూడా ప్రభుత్వ నిధులతో చేస్తున్నారు. వైసీపీ నాయకులు భూమి కొనుక్కున్నట్టయితే చదును చేయటము, బోర్ వేసుకోవటము, రోడ్లు వేసుకోవటం వాళ్ళు సొంతగా చేసుకోవాలి. ఈ స్కీమ్ ద్వారా ఏమవుతుందంటే ఎవరికో భూమి ఇవ్వడానికి వీలు, ప్రభుత్వ నిధులతో చదును చేస్తున్నారు, ప్రభుత్వ నిధులతో రోడ్లు వేస్తున్నారు, ప్రభుత్వ నిధులతో బోర్లు వేస్తున్నారు. అంటే వైసీపీ నాయకులకి అప్పనంగా 500 ఎకరాలు 100 ఎకరాల పైన ఒకే చోట అప్పజెప్పటానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పెద్ద పెద్ద ప్లాను. అంటే ఆయన మొదటి నుంచి కూడా ఇంతే ప్లాన్లు వేస్తుంటారండి. అందుకే ఆయన ఇండస్ట్రీస్ పెట్టగలిగారు, అన్ని 1000 కోట్లు సంపాదించగలిగారు, అంత అత్యున్నత స్థానంలో ఉండగలిగారు. వారి మీరు అన్నట్టుగా ఇటుపక్క 722 మంది వారి సామాజిక వర్గానికి బాగా డబ్బులు వచ్చేది, రాజకీయంగా ఎదిగేది అప్పచెప్పారు. ఇటుపక్కన 700 మంది బీసీ నాయకులకి డైరెక్టర్ పోస్టులు అంటూ కూర్చోబెట్టారు. మీరు అన్నది వాస్తవం సార్. నేను ఇంకోటి చెప్పాను మొన్న, ఒకవేళ దీన్ని పెంచదలుచుకుంటే మహిళా కార్పొరేషన్లు, బీసీ మహిళా కార్పొరేషన్లు అంటే వడ్డెర మహిళా కార్పొరేషన్లు చేస్తే ఇంకొక 56 కార్పొరేషన్లు అవుతాయి. వడ్డెర యూత్ కార్పొరేషన్ చేయండి, ఇంకొక 56 అవుతాయి. ఓ ఎంతమంది సార్, 1000 మంది డైరెక్టర్లు ఉండొచ్చుకొని చెప్పాం. చూద్దాం మరి అటువంటిది కూడా ఏం చేస్తారేమో. ఎస్ నాగులమీరా గారు, నాగులమీరా గారు ఒక్క సెకండ్, ఒక్క సెకండ్. రామకృష్ణ గారు ఉన్నారు కాబట్టి నిన్ననే సార్, నిన్ననే రాయచోటి పోలీస్ స్టేషన్ దగ్గర ఒక యాదవ, అంటే యాదవ్ అని ఎందుకు అంటున్నానంటే సార్, కనీసం అనిల్ కుమార్ యాదవ్ గారు, శంకర్ నారాయణ గారు, గోరంట్ల మాధవ్ గారు రెస్పాండ్ అవ్వండి, గౌరవనీయ పార్సారథ్ గారు రెస్పాండ్ అవ్వండి. మీరంతా ఆ కులం పేరు చెప్పుకొని ఇవాళ మంచి మంచి పోస్టులు వచ్చినాయి. నిన్న యాదవ్ కులస్తుని రాయచోటిలో పోలీసులు నడి రోడ్డు మీద కొడుతున్నారు, చెట్టంతా చినిగిపోయింది. ఇదే పని ఒక అగ్రవర్ణ యువకుణ్ణి కొట్టగలరా? కొట్టే ధైర్యం ఉందా పోలీసులకి? ఏమిటి సార్ ఇది? అలాగే ప్రతి దగ్గర, చీరాల దగ్గర తీసుకోండి, రాజమండ్రి తీసుకోండి, నకరికలు తీసుకోండి, ప్రతి చోట కూడా ఇవే. మళ్ళా పైగా ఈ వర్గాల గురించి ప్రేమ వలకపోస్తున్నట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడటం. నాగులమీరా గారు, సార్ ఒక్క సాంశివరావు గారు నాకు ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి. ఎస్ ప్లీజ్ టేక్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక అంశాలను, సామాజిక అంశాల గురించి మాట్లాడుతున్నాడు ఆయనకు. ఒకటే ఈ వేదిక ద్వారా సమాధానం చెప్పదలుచుకున్నాను నేను. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం అని పదే పదే అంటా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం ఎంత ఉందో తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం ఎంత ఉందో తెలుసు. నేను జగన్మోహన్ రెడ్డి గారు సూటి గడుగుతున్నాను. ఉత్తరాంధ్రలో బలహీన వర్గాలు ఎక్కువ. విజయసాయిరెడ్డి పెత్తనం ఏంటి? అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఆయన పెత్తనం. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి కాపులు ఎక్కువ. అలాగే కృష్ణా గుంటూరులో కాస్త కమ్మారు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ సుబ్బారెడ్డి గారి పెత్తనం ఏంటి అంటే రాయలసీమలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పెత్తనం. అంటే 13 జిల్లాలు పార్టీ పరంగా మీరే పెత్తనం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే సూటిగా ఇలా సమాధానం చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు నిజంగా రాజకీయ స్వాతంత్రం తీసుకొచ్చింది స్వర్గ ఎన్టీ రామారావు గారు. ఇది జగమెరిగినటువంటి సత్యం. ఇది నేను తెలుగుదేశం పార్టీగా చెప్పడం కాదు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను సముచితమైనటువంటి రాజకీయ అవకాశాలు ఇచ్చిన మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గ ఎన్టీ రామారావు. తెలుగుదేశం పార్టీతోనూ మొదలైంది. ఆ రోజున ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 27% తీసుకురాబట్టే ఈ రోజున పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, మేయర్లు కానీ, జిల్లా చైర్మన్లు కానీ ఈరోజు బలహీన వర్గాలు పెద్ద పదవుల్లో ఉండగలుగుతున్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఇది నేను కాదు, ఏ రాజకీయ వేదిక పైనైనా బలహీన వర్గాలు మాట్లాడేటప్పుడు ఈ మాట మాట్లాడుకున్నా. అంటే తెలుగుదేశం పార్టీ సామాజిక అంశాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాలం శ్రీనివాస్ అనంతపురం జిల్లాలో ఒక బీసీకి ఇచ్చాడు ఎంపీ. చందులాలు వరంగల్లో ఒక ఎస్టీని ఎంపీ చేశాడు.
అట్లాగే కరీంనగర్ లో రమణాన్ని ఎంపీ చేశాడు. ఆ రోజు రాజకీయాలంతా అటువైపు చూస్తున్నాయి. ఇప్పుడు ఏంటి బలమైన వర్గాల మీద బలహీన వర్గాలను పెట్టాడు చంద్రబాబు నాయుడు గారని. అంటే ఒక ఎన్జీ రంగగారు లాంటి మీద ఒక లాల్జాన భాషను గెలిపించింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి సామాజిక అంశాలు తెలుగుదేశం పార్టీ చూసినంతలో ఒక ఒకటి వెయ్యో వంతు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూడటం ప్రధానమైనటువంటి పదవులు మీ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. సార్ కావూరు సాంబశివరావు ఓడిపోయింది ఎవరి మీద? రెడ్డి యాదవ్ మీద. ఎన్టీ రామారావు గారు కూడా ఒకసారి ఓడిపోయారు చిత్తరంజన్ దాస్ అనే బీసీ మీద. జయపాల్ రెడ్డి గారు ఓడిపోయింది ఎవరు? మల్లికార్జున్ గారి మీద. అంతెందుకు అసలు ఎప్పుడు ఓడిపోయిన జానారెడ్డి గారు రెండుసార్లు యాదవ్ల చేతులు ఓడిపోయారు. ఎల్ రమణ గారు ఎవరెవరిని ఓడిచ్చారు? విద్యాసాగర్రావు గారిని, సబ్జెక్టు కరెక్షన్, ఇంకా అంతకన్నా పెద్దోళ్ళని. ఇవాళ ధర్మపురి అరవిందు, అలాగే మనకు బండి సంజయ్, ఎంత గొప్ప వాళ్ళని ఓడిచ్చారు. చందులాల్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్జి రంగ గారు మీరు చెప్పినట్టుగా. అంతెందుకు సార్ 1978లో రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని గొప్ప సీట్లు ఇచ్చిందంటే పీటర్పాలు ఎక్కడి నుంచండి, మన ప్రతిపాడు నుంచి సదాశివరావును ఓడి కాసరి సదాశివరావును ఓడిచ్చారు. జ్ఞానప్రకాశం, కాటూరు నారాయణ స్వామి లాంటి పెద్ద వ్యక్తిని ఓడిచ్చారు. నీలం చార్లెస్ దెందులూరు నుంచి గెలిచారు. కోనేరు రంగారావు గారు కంకిపాడు జనరల్ సీట్ నుంచి గెలిచారు. బాపట్ల నుంచి వెంకయ్యనాయుడు గారు లాంటి దిగ్గజాన్ని బెంజమిన్ గారు ఓడిచ్చారండి. గొప్ప గొప్ప చరిత్ర బీసీలు ఎస్సీలే సృష్టించగలరు. 1978లో జనరల్ సీట్లలో 7 మంది ఎస్సీలు గెలిచారు. సర్వసత్యనారాయణ గారు మల్కాజ్గిరిలో గెలిచారు. షిండే గారు షోలాపూర్లో గెలిచారు. దయచేసి గుర్తుంచుకోండి, వాళ్ళు ఇచ్చేది ఏందండి సీట్లు? వాళ్ళు ఇచ్చేది ఏందండి? మీరు కదా బీఫామ్స్ ఇవ్వాలి. ఎస్, మీరు వాళ్ళకి బీఫామ్స్ ఇవ్వాలి రేపటి నుంచి. నగుల మీరా గారు, ఇప్పుడు 185% ఉన్నటువంటి వర్గాల్ని ఎవరు ఏ రకంగా ఆదరించారు, ఎవరు ఏ రకంగా అవకాశాలు ఇచ్చారని ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు చెప్పిన చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. ఈ దేశంలో అంటే నేను అంటుంది ఏంటంటే, బలహీన వర్గాలకు అవకాశాలు ఇస్తే ఏదైనా సాధించగలరు అనే దానికి సాంబశివరావు గారు చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు అవకాశాలు ఇవ్వటంల మీరు మీ రాజకీయ అవకాశాల కోసం మీ దగ్గరికి రావాలి అనేటువంటి ఆలోచనతో ఈ వర్గాలకి 777 మంది సోదరుడు చెప్పినట్టుగా ప్రధానమైనటువంటి పదవులు ఇచ్చి ఆ 700 మందికి బలహీన వర్గాలకు ఇచ్చిన అంటే మార్కెటింగ్ యాడ్లేమో బీసీలకు ఎస్సీలకు మైనార్టీకి అంట. ప్రధానమైనటువంటి ఏపీఐసిసి కార్పొరేషను, ఇంకో సివిల్ సప్రైస్ కార్పొరేషను, ఇటువంటి ప్రధానమైనటువంటి కార్పొరేషన్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గానికి ఇవ్వాలంట. అంతెందుకండి, నిన్న కాక మొన్న మీకు ఇంకో సాంబశివరావు ఒక విషయం చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఈ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీకి బలహీన వర్గాల వ్యక్తి వైస్ ఛాన్సలర్ కారా? ఇది వాస్తవం కదా? నేను జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా? నువ్వు నాగులమీరా గారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ప్రెస్ మీట్ కాదు ఇది. పదే పదే మీ పార్టీ గురించి మాట్లాడొద్దు. ఇవాళ మనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుల ప్రస్తావన చేస్తున్నారు, కరెక్టా కాదా? అంతవరకు రిస్ట్రిక్ట్ అవుదాం. అవును సార్, ఇప్పుడు ఆయన కులాల గురించి మాట్లాడుతున్నాడు అంటే అన్ని కులాలు ఉండాలి రాజధానిలో అన్నాడు కదా. అన్ని కులాలు ఉండాలంటే ఒక రాజధాని ప్రాంతంలోనే అన్ని కులాలు కాదు కదా, రాష్ట్రంలో కూడా అన్ని కులాలు ఉండాలి, అన్ని కులాలను ఆదరించాలి, అన్ని కులాలకు సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలనేటువంటి విషయం మీదే నేను మాట్లాడుతున్నాను. నాగులమీరా గారు, కులాలు కాదు, నాగులమీరా గారు, నాగులమీరా గారు, భాగ్యరావు గారు లాంటి ప్రముఖులు ఉన్నప్పుడు మనం కొన్ని, ఒక నిమిషం, భాగ్యరావు గారికి అన్ని విషయాలు తెలుసు, అన్ని చరిత్ర తెలుసు వారికి. అంబేద్కర్ గారు కులాలన్నింటినీ కలిపి వర్గాలుగా చేశారు. అద్భుతమైన శక్తి అది. మనం వర్గాలని కులాలుగా విడగొడుతున్నాం. ఇది అగ్రవర్ణాల కుట్ర. బీసీలందరినీ ఒక దగ్గర రాకుండా, ఒక ఆఫీస్ దగ్గర కూర్చోకుండా, ఒక యాదవ్ సోదరులు బీసీ కార్పొరేషన్ చైర్మన్ అయితే మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికే వచ్చి బీసీలంతా ఒకటి అవుతారేమోనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా కాదు, దాని మోసంగా వివిధ కార్పొరేషన్లు వేసి ఎవరిని ఎవరిని కలవకుండా చేశారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, రెడ్డి సామాజిక వర్గం 4 కులాలు ఉండేవి సార్. రెడ్లలో 4 కులాలు అందరూ కలిసిపోయారు. వాళ్ళు కమ్మ చిన్న కమ్మ అని ఉంటారు, వీళ్ళందరూ కలిసిపోయారు. బ్రాహ్మణులో 16,000 తెగలు ఉంటాయి, వాళ్ళందరూ కలిసిపోయారు. వైశ్యులు కలిసిపోయారు. బీసీలు మాత్రం విడగొడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మా విన్నపం అంతా అదే, మీరందరూ కలిసి ఉండండి,
రాజ్యాధికారం సాధించండి, మీరు ఇవ్వండి సార్ బీఫామ్స్కి, ఈ అగ్రవర్ణాలకు మీరు ఇవ్వండి బీఫామ్స్, మేము టీవీ ఫైవ్ సపోర్ట్ చేస్తాం మీ అందరికీ. రామకృష్ణ గారికి పదే పదే నేను ఫోన్ మాట్లాడినప్పుడల్లా ఇదే మాట్లాడుకుంటాం మేము, అద్భుతంగా సామాజిక వర్గ పరివర్తన కోసం కోరుకుంటారు. భాగ్యరావు గారు నేను కూడా మీతో డిబేట్ అయినా కూడా ఒకసారి మాట్లాడతా సార్, లెట్ అస్ చేంజ్ సంథింగ్ ఇన్ ద సొసైటీ. థ్యాంక్ యూ భాగ్యరావు. అలాగే మనకి నగుల మీరా గారు, రామకృష్ణ గారు, ఇది వాళ్ళ టాప్ స్టోరీ. మళ్ళీ రేపు కలుసుకుందాం.